ఈరోజు ఎప్పుడు చూడని విధంగా మన గ్రామంలో ఈరోజు విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి, మారిపోయి ఉన్న పిహెచ్సిలు కనిపిస్తా ఉన్నాయి, సిహెచ్సిలు కనిపిస్తా ఉన్నాయి, ఏరియా హాస్పిటల్లు కనిపిస్తా ఉన్నాయి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కనిపిస్తా ఉన్నాయి, 17 కొత్త మెడికల్ కాలేజ్ కడతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు హాస్పిటల్స్ లో 53,000 మంది డాక్టర్లను నర్సులను పారామెడిక్స్ను నింపిన ప్రభుత్వం ఈరోజు మీ కళ్ళ ఎదుట కనిపిస్తా ఉంది. గతానికి ఇప్పటికీ మధ్య తేడా చూడండి అని అడుగుతా ఉన్నా. ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని లాంచ్ చేశాం, ప్రతి ఇంటికి వస్తా ఉన్నారు, జల్లడబడతా ఉన్నారు. జల్లడబట్టి ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా కూడా వారికి ఉచితంగా టెస్టులు చేయించి, ఉచితంగా మందులిచ్చి, ఉచితంగా తర్వాత వాళ్ళని చెయ్యి పట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతూ ఉంది మీ బిడ్డ పరిపాలనలో. ఏ రంగం తీసుకున్నా కూడా, వ్యవసాయమే తీసుకోండి, ఈరోజు ఆర్బీకేలు మీ గ్రామ స్థాయిలోనే కనిపిస్తూ ఉన్నాయి, మిమ్మల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాయి. ఈ క్రాపింగ్ జరుగుతూ ఉంది, ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి మంచి జరుగుతూ ఉంది. పంటల కొనుగోలు విషయంలో కూడా ఏ పంటకైనా ఇబ్బంది కలిగిన పరిస్థితి కనిపిస్తే వెంటనే పంటలు కొనుగోలు చేసే కార్యక్రమం కూడా ఆర్బీకే స్థాయి నుంచే జరిగే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రతి అడుగులోనూ కూడా వ్యవసాయం తీసుకున్నా, చదువులు తీసుకున్నా, హెల్త్ తీసుకున్నా, ఆరోగ్యం తీసుకున్నా, గవర్నెన్స్ తీసుకున్నా, చివరికి మహిళలకు తోడుగా ఉండే కార్యక్రమం తీసుకున్నా, చివరికి సామాజిక న్యాయం తీసుకున్నా కూడా మన ప్రభుత్వానికి సాటి ఎవ్వరూ లేరు అనే సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. మీ అందరితో కూడా ఈరోజు నా విన్నపం ఒకటి, అబద్ధాలు నమ్మకండి. మోసాలు, అబద్ధాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతాయి. మనకు టీవీలు లేవు, మనకు పేపర్లు లేవు, మనకు ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి లేదు, TV5 లేదు, దత్తపుత్రుడు లేడు. కానీ నేను వీళ్ళని నమ్ముకోలేదు. నేను నమ్ముకునిందల్లా మంచి చేయడం, ఆ మంచి మీ ఇండ్లలో ప్రతి ఇంట్లో కూడా జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే తోడుగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా మాత్రం పిలుపునిస్తా ఉన్నా. ఆ మంచి జరిగి ఉంటే మాత్రం ఆ మంచికి తోడుగా నిలబడండి, మీ బిడ్డను ప్రోత్సహించండి అని చెప్పి మరొక్కసారి విన్నవించుకుంటూ దేవుడి దయవల్ల మీకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, దేవుడి దయవల్ల మీ అందరికీ ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సుదీర్ఘంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, ప్రజా ప్రయోజక పథకాల గురించి సవివరంగా తెలియజేశారు. మరోసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందిద్దాం. ఈరోజు రైతన్నలు వారికి నాగలి కానుకగా సమర్పిస్తూ ఉన్నారు. రాయలసీమలోని పల్లెలన్నీ జలకళతో అలరారాలని ఆకాంక్షిస్తూ, ఇక్కడి పంట పొలాలన్నీ పచ్చపచ్చగా వర్ధిల్లాలని స్వప్నించే గౌరవ ముఖ్యమంత్రి గారికి రైత సోదరులు నాగలిని కానుకగా అందించే ఈ దృశ్యం అద్వితీయమైనది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పల్లెలన్నీ కూడా సస్యశ్యామలంగా వర్ధిల్లాలని వారు ఈరోజు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలోని లక్కసాగరం పంప్ హౌస్ ని ప్రారంభోత్సవం చేశారు. ఇక్కడి ప్రజలంతా వారికి రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న,